హాయ్ సార్. హాయ్. మీ పేరేంటి? కళ్యాణ్. కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. మీ పెట్ పేరు ఏంటండి? శాసు. బ్రీడ్ ఏంటండి? దీని పేరు లస్. ఇది లసాప్సో బ్రీడ్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది నా బ్రీడే. ఇది నేను పెంచుతాను. దీన్ని మీరే పెంచారు? నేనే పెంచుతాను. నేను బ్రీడర్ని. మీరు బ్రీడర్ అండి. ఓకే. ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర రిట్రీవర్ ఉంది, లసాప్సో ఉంది. దీని ఏజ్ ఎంత ఉంటుందండి? 50 డేస్ బ్రీడ్. 50 డేస్ అయిందండి. ఓకే. ఇప్పుడు దీని ఫీడ్ ఎలా అంటే, దీని రాయల్ కెనల్ ఉంటుంది స్టార్టర్, సో అండ్ సో ఫస్ట్ అది ఉంటుంది, తర్వాత బేబీ ఫుడ్ ఉంటుంది, తర్వాత అడల్ట్ ఉంటుంది. సో ఫుడ్ అనేది దాన్ని ఫుడ్ ఇంక్రీజ్ అవుతుంటుంది దాని సైజ్. ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి? 2 డాగ్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక బ్రీడర్ కదా, మీరు ఎలా బ్రీడ్ గురించి మాకు చెప్తారా కొంచెం? బ్రీడ్ గురించి అంటే, దీనికి ఇప్పుడు స్టార్టింగ్గా బేబీ ఉంటుంది కదా, ఫస్ట్ దీన్ని స్టార్టర్ అని వస్తుంది, ఫస్ట్ దానికి అది ఫీడ్ చేయాలి. సో ఆ తర్వాత ఎంత ఎలా పెరుగుతుంటుందో అలా ఫుడ్ అన్నది దీనికి ఇస్తూ ఉండాలి. సో ఫుడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ కొంచెం వార్మ్ వాటర్లో దీన్ని పెట్టి దాన్ని ఫీడ్ చేయాలి. కొంచెం వార్మ్ వాటర్లో బాయిల్డ్ అయినాక అది ఫీడ్ చేస్తే బాగుంటుంది. దాని గ్రోత్, దాని కోట్, దాని బాడీ కోట్, దాని బోన్ స్ట్రక్చర్ అనేది మంచి అవుతుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? నాకు ఒక 3 ఇయర్స్ ఉందండి. 3 ఇయర్స్ నుంచి మీరు బ్రీడ్ చేస్తున్నారు? ఓకే సార్. ఇప్పుడు డాగ్స్, పెట్ డాగ్స్ అగ్రెసివ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క డాగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో కొన్ని డాగ్స్ అనేది అగ్రెసివ్ అనే ఉంటుంది కొంచెం, దాన్ని మనం ట్రైన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ రిట్రీవర్ అనుకోండి, సో అది అగ్రెసివ్ కాదు, దాట్స్ ఎ ఫ్రెండ్లీ డాగ్. సో ఇది లాబ్రాడర్, జర్మన్ షెఫర్డ్ అండ్ గ్రేడెన్, అవన్నీ ఫ్రెండ్లీ డాగ్స్ వస్తాయి. సో రాట్వీలర్, పిట్ బుల్ అవన్నీ కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, బట్ దే ఆర్ ఓకే, గుడ్ ఓన్లీ. సో అగ్రెసివ్ కావద్దంటే, అగ్రెసివ్ డాగ్స్ అగ్రెసివ్ అవుతుంది, సో అగ్రెసివ్ ఫ్రెండ్లీ డాగ్స్ అగ్రెసివ్ కావు అంతే. ఇప్పటి వరకు ఎన్ని రకాల మీరు బ్రీడ్ చేశారు? సో నాకంటే, నాకు రిట్రీవర్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని ఎక్కువగా లైక్ చేస్తాను నేను. ఎందుకంటే ఇది రాట్వీలర్, షిడ్జు, లసాప్సో, గ్రేడెన్, లాబ్రాడర్ ఒక 6-7 డాగ్స్ వరకు నేను చేశాను. సో నాకేంటంటే, ఒక అన్ని డాగ్స్ నా దగ్గర ఉండాలని ఒక ఎయిమ్ ఉన్నది. ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ నా దగ్గర ఉండాలి, సో దాన్ని ఫీడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ విల్ గో ఫర్ అనిమల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అనిమల్స్. సో అలా నా ప్లాన్ ఉంది, నా అంబిషన్ అలా ఉంది. సో మీ ఫుల్ టైం వర్క్ అండి? నా ఫుల్ టైం వర్క్ అంటే నాకు ఇది ఒక అంబిషన్, అంటే ఇలా పెంచాలన్న నాకు ఒక కోరిక. అండ్ నేను యాక్చువల్గా నేను డీజేని, సో నేను డీజే కూడా ప్లే చేస్తాను. ఇలా టైం దొరికినప్పుడు ఐ విల్ సేల్ డాగ్స్ అండ్ బ్రీడ్స్. సార్, ఇప్పుడు మీరు రెండు రకాల బ్రీడ్స్ మీరు పెంచుతున్నారు కదా, వీటికి హెయిర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కదా, దీని గురించి మీరు ఎలా కేర్ తీసుకుంటారు? అంటే దీనికి ఒక సర్టన్ స్టేజ్ అనేది వస్తుంది, ఆ స్టేజ్లో హెయిర్ ఫాల్ అని అవుతుంది. సో ఆ తర్వాత ఇంకొక గుడ్ హెయిర్ అని వస్తుంది. సో ఆ హెయిర్ అని వెళ్తుంది మళ్ళీ దాని, అంటే దీనికి టైమింగ్ అని ఉంటుంది, లైక్ 3-4 మంత్స్ వరకే గుడ్ హెయిర్ వస్తుంది. తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇది లసాప్సో. ఇది సో దీనికి అనేది చాలా హెయిర్ ఉంటుంది, చాలా హెయిర్ వస్తుంది, ఇక్కడ ఫేస్ వరకు వచ్చేస్తుంది. సో దీన్ని కట్ చేయాలి లైక్ నార్మల్ హ్యూమన్స్ లెక్కనే. దాట్స్ ఇట్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేస్తాయి ఇవి? అంటే కొత్త వాళ్ళు అంటే, ఇక చిన్నప్పుడైతే అందరి దగ్గర సేమ్ రొటీన్ బిహేవ్ చేస్తుంది. సో పెద్ద అయితే మెయిన్ ఎవరైతే ట్రైనర్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళ మాట ఎక్కువ అన్నది ఉంటుంది. సో డాగ్స్ నేచర్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.